అందిన కాడికి అప్పులు చేస్తున్నా అడ్డగోలుగా పన్నులు బాదుతున్నా వైసీపీ సర్కారుకు నిధులు చాలడం లేదు. చివరికి పిల్లల సొమ్ములు వదిలిపెట్టలేదు. పాఠశాలల నిర్వహణ కోసం గత మార్చిలో ఇచ్చిన కాంపోజిట్ గ్రాంట్లను వెనక్కి తీసేసుకుంది. ఈ రోజు నుంచి బడులు ప్రారంభమవుతుండడంతో నిర్వహణ భారంగా మారింది. ప్రతి సంవత్సరం పాఠశాలల నిర్వహణ నిమిత్తం కాంపోజిట్ గ్రాంట్లు మంజూరు చేస్తారు. ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలకు 25,000 వరకు, ఉన్నత పాఠశాలలకు విద్యార్థుల సంఖ్యను బట్టి 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు నిధులు ఇస్తారు. గతేడాది ఏపీలో 37,729 ప్రాథమిక పాఠశాలలకు 79.84 కోట్లు, 7,073 ఉన్నత పాఠశాలలకు 42.17 కోట్లు కేటాయించారు. 2020-21 విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 15 మంది లోపు ఉంటే 12,500, 15 నుంచి 100 మంది లోపు ఉంటే 25,000 రూపాయలు, ఉన్నత పాఠశాలల్లో 100 నుంచి 250 మంది లోపు ఉంటే 50,000 రూపాయలు, 250 నుంచి 1,000 మంది లోపు ఉంటే 75,000, 1,000 మంది దాటితే 1,00,000 రూపాయల చొప్పున కాంపోజిట్ గ్రాంట్లు ఇచ్చారు. గత విద్యా సంవత్సరంలో కూడా అటు ఇటుగా అంతే మొత్తం ఇచ్చారు. ఏటా ఇలా ఇచ్చిన నిధుల్లో ఖర్చు చేయకుండా మిగిలిపోయిన వాటిని వెనక్కి తీసుకుంటారు. కానీ గత విద్యా సంవత్సరంలో ఖర్చు చేయలేదనే కారణంతో కాకుండా పీడీ ఖాతాలు క్లోజ్ చేస్తున్నామని, వేరే ఖాతాల్లో ఈ నగదు జమ చేస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ప్రకాశం జిల్లాలో ఒకే మండలంలో 26,00,000 రూపాయలు ఇలా లాగేసుకుంది. ఇటీవల జరిగిన సమావేశంలో ఆ నిధులు ఇస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చినా ఆ దిశగా చర్యలు మాత్రం తీసుకోలేదు. ప్రభుత్వం ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకోవడంతో పాఠశాలల నిర్వహణకు నిధులు లేకుండా పోయాయి. చిన్న చితక ఖర్చులకు కూడా ప్రధానోపాధ్యాయుల వద్ద డబ్బు లేదు. సాధారణంగా పాఠశాలల్లో ఏవైనా చిన్నపాటి రిపేర్లు, తాగునీరు, విద్యుత్ బిల్లులు, ఇంటర్నెట్ బిల్లులు, గణతంత్ర స్వాతంత్ర్య వేడుకల నిర్వహణ, ఇతరత్రా చిన్నపాటి అవసరాలకు కాంపోజిట్ గ్రాంట్ వినియోగిస్తారు. కానీ ఇప్పుడు ఎవరి జేబులో నుంచి డబ్బులు వాడాలి అనే పరిస్థితి వచ్చింది. ఇవాల్టి నుంచి బడులు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 47.4 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు అని పాఠశాల విద్యాశాఖ అంచనా వేసింది. వీరికి నేటి నుంచి విద్యా కానుక కిట్లు పంపిణీ ప్రారంభిస్తారు. స్కూళ్లు పునః ప్రారంభమవుతున్నందున పాఠ్య పుస్తకాలు, జగనన్న విద్యా కానుక కిట్లను ప్రధానోపాధ్యాయులు బడులకు తీసుకువెళ్లాలి. స్కూల్ కాంప్లెక్సులు, ఎంఈఓ కార్యాలయాల నుంచి వాటిని తరలించాలి. ఎంఈఓ కార్యాలయాల వరకు వీటిని రవాణా చేస్తున్న ప్రభుత్వం ఆ తర్వాత పాఠశాలలకు రవాణా చేయటానికి డబ్బులు ఇవ్వడం లేదు. అలాగని వాటిని పాఠశాలలకు చేర్చకపోతే ఎంఈఓలు, హెచ్ఎంలు బాధ్యులవుతారు. దీంతో జగనన్న విద్యా కానుక కిట్లు, పాఠ్య పుస్తకాల రవాణా ఖర్చులను ఎంఈఓలు, హెచ్ఎంలు సొంతంగా భరిస్తున్నారు. వీలైనంత త్వరగా పాఠశాలలకు చేర్చాలని ఒత్తిడి చేస్తున్న ఉన్నతాధికారులు రవాణా ఖర్చులు ఎవరు భరించాలనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు.